నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ ప్రతి ధాన్యం కింద తామే కొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు ఊరూరా ధాన్యం కొనుగోలు ప్రక్రియ షురు అవుతుందన్నారు రైతుల మద్దతు ధర రైతులకు మద్దతు ధర పంతొమ్మిది అరవై రూపాయల కన్నా తక్కువకు ఒడ్లు అమ్ముకోవద్దని కూడా ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో సమర్థ ప్రభుత్వం ఉందని తెలంగాణలో సమర్థ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు ముడి బియ్యం ఇస్తే కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీలో యజ్ఞం కొనసాగుతోంది చరిత్రలో తొలిసారి వైద్య రంగంలో ముప్పై తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేస్తారు మే మే నెల అఖిరవారి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు వడివడిగా మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది ఇప్పటివరకు పంతొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు తిరుమలలో నేటి నుంచి విఏపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు అక్కడ కొండ కొండకు వెళ్లటానికి తీవ్రమైన రద్దీ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఐదు రోజుల పాటు సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇస్తారు ఈనాడు తెలంగాణ నూట పదకొండు జీవో ఎత్తివేయాలని కేసీఆర్ నిర్ణయించారు తెలంగాణలో గ్రూప్ వన్ టూ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించారు కేంద్రం రైతులను గతిలేని వారిగా చూస్తోందని కేసీఆర్ మండిపడ్డారు బీజేపీ పోరాటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు గిరిజన గ్రామాల్లో తమిళ గవ తెలంగాణ గవర్నర్ తమిళసాయి పర్యటించారు కొండరెడ్డి అభివృద్ధి తన కళ అని ఆమె వ్యాఖ్యానించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్తో పిన్నెల్లి సామినేని పార్థసారథి భేటీ అయ్యారు పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు తిరుమలలో భక్తులు అవస్థలు పడుతున్నారని ఎట్టకేలకు టోకెన్ లేకుండానే భక్తులకు దర్శనానికి టీటీడీ అనుమతించిందని కొండంత కష్టం అంటూ కథనాన్నిచ్చారు మీరు సిబిఐ పుత్రులు దత్తపుత్రులు అంటూ పవన్ కళ్యాణ్ చిత్రమైన వ్యాఖ్య చేశారు సిబిఐ సోనియా గాంధీ చంద్రబాబు అందరూ కలిసి హింసించారన్న అభి అన్న విమర్శలకు విమ విమర్శలుండగా ఈయన సీబీఐ దత్తపుత్రుడు జగన్ ఉద్దేశించడం అందరూ ఆశ్చర్యపోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ దత్త చంద్రబాబు దత్తపుత్రుడు అన్న వ్యాఖ్య ప్రముఖంగా దానికి సమాధానంగా చెప్తున్నారు అలాగే టీడీపీ బీ టీమ్గా కూడా పవన్ కళ్యాణ్ను అభివర్ణిస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు నమస్తే తెలంగాణ తెలంగాణలో పండిన ప్రతికింజ కొంటామని కేసీఆర్ అన్నారు రైతనను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు హైదరాబాద్ వేదికగా ఇంటగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ తెస్తామని కూడా ఆయన చెప్పారు సిద్దిపేట జిల్లాకు పిఎం అవార్డు వచ్చింది ఇక్కడ చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది వార్త కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని కేసీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి వడగాడుపులు దడ పుట్టిస్తున్నాయి సూర్య కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై కేసీఆర్ విరుచుకుపడ్డారు తెలంగాణలో ఆరు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలంగాణలో కష్టపడ్డ వారికే బీజేపీ టిక్కెట్లు వస్తాయని బండి సంజయ్ అన్నారు సీఎం అవుతామని చెప్పుకుంటున్న వారు బీజేపీలో సీఎంలు కారలేరని ఆయన అన్నారు వైద్య రంగంలో సంస్కరణలే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ను ఆయన పరిశీలించారు నవ తెలంగాణ కేంద్రానికి అహంకార ధోరణని కేసీఆర్ వ్యాఖ్యానించారు మత గజ్జి లేని ఓ గజ్జి లేపి ఓట్లు దండుకోవడమే బీజేపీ పని అని ఆయన అన్నారు మన తెలంగాణ యాసంగి ధాన్యం ప్రతి గింజ కొంటామని కేసీఆర్ తెలిపారు తెలంగాణలో భారత్ సిరమ్స్ రెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్ పెడుతోంది జనో వ్యాలీలో ఇన్ ఇంజెక్టబుల్ టీకా తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆంధ్రప్రభ తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు మూసీతేరాన ఉన్న జీవో మూసీతేరానా నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న జీవో నెంబర్ నూట పదకొండు ఇతివేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది మోడీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని కూడా కేసీఆర్ విమర్శించారు వెలుగు యాసంగి వడ్లన్నీ ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ తెలిపారు వడ్ల కొనుగోళ్లకు పైసలు ఇచ్చేది కేంద్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు కేసీఆర్ రైతు కేసీఆర్ రైతులను ఆగం చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు దళిత బంధు యూనిట్లు అట్ల ఇచ్చి ఇట్లా తీసుకుంటున్నారంటూ కథనాన్ని ఇచ్చారు పర్యాపక్షం ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కథం దొక్కారు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు రాస్త రాస్తారోకోలు నిర్వహించారు ప్రాణహితకు పుష్కర శోభ దఖన్ క్రానికల్ అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం తాజాగా న్యూయార్క్లో ఒక దుండగడి కాల్పులో పదహారు మంది గాయపడ్డారు హిందూ శ్రీలంక తీవ్ర ఆహార ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది విదేశీ మార్గ నిల్వలు అత్యంత క్షీణ దశకు పడిపోవడంతో విదేశీ చెల్లింపులను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది భారత్లో తయారైన డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ విమానం తొలిసారి వాణిజ్య అవసరాల కోసం వినియోగంలోకి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా భారత్తో శాంతియుత సహకార సంబంధాలు కోరుతున్నామని పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు భారత్ కోరుకుంటే రక్షణ భాగస్వామిగా ఉంటామని అమెరికా పేర్కొంది హన్స్ ఇండియా భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆందోళన పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ అన్నారు లక్ష్యాలు పూర్తయ్యేదాకా ఉక్రెయిన్పై సైనిక చర్య ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి అన్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తర ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది మొత్తం ముప్పై ఆరు సీట్లలో ముప్పై మూడింటిని గెలుచుకుంది తెలంగాణ టుడే పాక్ ప్రధానికి పాక్ కొత్త ప్రధానికి ప్రధాని మోడీ భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు వికారాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ నూట పదకొండు ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించి